గాయస్, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ భవ్య. ఈసారి మీ సమ్మర్ హాలిడేస్ వేస్ట్ అవ్వకుండా ఒక కొత్త ప్లేస్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ ప్లేస్ ఏంటి, అతి తక్కువ ఖర్చుతో ఆ ప్లేస్ని ఎలా చూడొచ్చో ఇప్పుడు చూపిస్తాను, రండి. యూరప్కి వచ్చేసాం. సో యూరప్కి వీసా లేకుండా, ఫ్లైట్ టికెట్ లేకుండా ఎంత సింపుల్గా చూడొచ్చో ఒకసారి నాతో పాటు వచ్చి మీరు కూడా చూసేయండి. కొమన్ కొమన్, ఇంకా లేట్ చేయకుండా అసలు లోపల ఏముంది, కొత్తగా యూరోపియన్ థీమ్లో ఈ ఎగ్జిబిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? అయితే ముందుగా చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్ పీపుల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఎగ్జిబిషన్లో ఈసారి ఉండే కొత్తదనాలు ఏంటో. సో దిస్ ఈజ్ టవర్ బ్రిడ్జ్ ఆఫ్ లండన్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. హైదరాబాద్లో మనకి లండన్లో ఉండే టవర్ బ్రిడ్జ్ని ఇక్కడే మనం చాలా లోయెస్ట్ ప్రైస్ తోటి ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. సో చాలా జాగ్రత్తగా నడుద్దాం. ఈ బ్రిడ్జ్ కొంచెం టెంపరరీగా రెడీ చేశారు కాబట్టి మనం ఎక్కువగా వచ్చిందిగానే ఉత్సాహంతో ఎగిరామనుకోండి, వాళ్ళు కష్టపడేసిన సెట్ అంతా పోతుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు టవర్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో. సో యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఉంది, సేమ్ అదే మోడల్లో మొత్తం అంతా కూడా ఇక్కడ అదే సెటప్ వేశారు. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, ఒక రోడ్ ఫీలింగ్ వచ్చేటట్టు కూడా అంత బాగా సెటప్ చేశారు. మరి లోపల ఇంకా ఎటువంటి సెటప్ చేశారు? యూరప్ థీమ్ అన్నారు. యూరప్లో నిజంగానే చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది, యూరప్ వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి, కొత్త కొత్త బ్రిడ్జెస్ చూడాలి, ఇవన్నీ కూడా చాలా థాట్స్ ఉంటాయి. మరి అవి అన్నీ ఇంత బర్డెన్తో, మెయిన్గా మిడిల్ క్లాస్ పీపుల్, అది కూడా సమ్మర్ వచ్చిందంటే మహా అయితే ఊర్లలోకి వెళ్తారు. ఊర్లు అనేవి కూడా చాలా పచ్చని పొలాలు ఇవన్నీ ఉంటాయి, కానీ కొత్త సిటీస్ ఎప్పుడు చూస్తాము, కొత్త ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాము అని ఒక నిరాశలో ఉండిపోతూ ఉంటారు, ఒక కోరిక మిగిలిపోతుంది. వాళ్ళందరికీ ఇటువంటి ఎగ్జిబిషన్స్ కంప్లీట్ హ్యాపీనెస్ని, సాటిస్ఫాక్షన్ని ఇస్తాయని చెప్పొచ్చు. మరి లోపల ఇంకేమున్నాయో చూసేద్దాం రండి. ఇప్పుడు నాకు నేను ఎందుకో క్వీన్ లాగా అనిపిస్తున్నా, యువర్ హైనెస్ ప్లీజ్ వెల్కమ్ అనే ఈ సెటప్ అంతా నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. మొత్తం యూరప్లో కానీ, అంటే మన తెలుగు సైడ్ కానీ మన ఇండియా సైడ్ రాజుల కాలంలో ఎలా ఉండేవి మహల్స్, రాజుల్ని ఎలా పిలిచేవారు అనేవి మనకు సెటప్స్ తెలుసు. బట్ యూరప్ కానీ, లండన్ కానీ ఇటువంటి ఫారెన్ కంట్రీస్లో లోపల మహల్స్ ఎలా ఉంటాయి అనేది మనకు చాలా తక్కువగా తెలుసు, జస్ట్ మూవీస్లో చూడమే. బట్ ఈ సెటప్ని ఇక్కడ అరేంజ్ చేశారు, బా రియల్గా నేను హీరోయిన్, ఐ మీన్ సారీ, క్వీన్ లాగా ఫీల్ అవుతున్నా. సి అక్కడ హైనెస్ కూర్చునే చైర్ లాగా కనిపిస్తుంది, మరి అక్కడ మనం కూడా ఒకసారి ఆ ఫీల్లోకి వెళ్ళిపోయి ఆ పోజ్ ట్రై చేద్దామా? ఇలా కూర్చుంటారా హైనెస్? సో ఆ రాయల్టీ ఫీలింగ్ అనేది రియల్గా అది ఎక్స్పీరియన్స్ చేయడం చాలా అరుదు, అవన్నీ చూడడం కూడా చాలా అరుదు. బట్ ఈ పర్టికులర్ ఎగ్జిబిషన్ ద్వారా మనకి ఆ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాన్ని ఇచ్చారు, నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈ సెట్టింగ్స్ వేసిన వాళ్ళని ఉన్నారు కదా, బహ్ వాళ్ళని నభుతో నా భవిష్యత్తు అని పొగడొచ్చు, తప్పే లేదు. సో వహ్ వా వహ్ వా అని పొగడొచ్చు అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. వా స్ట్రీట్స్, యూరప్ స్ట్రీట్స్, లండన్ స్ట్రీట్స్, వాహ్. ఇప్పటిదాకా నేను క్వీన్ ఎలిజబెత్ లాగా ఫీల్ అయ్యాను, అట్లాంటి డెకరేషన్ అక్కడ ఉంది. ఇప్పుడు లండన్ స్ట్రీట్స్, యూరప్ స్ట్రీట్స్ దగ్గరికి వచ్చేసినట్టుంది. వా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, ఇది చూస్తే ఒక మంచి రొమాంటిక్ ఫీల్ లాగా ఉంటుంది లవర్స్కి అయితే. ఎవరో మన వెనకాల అందరూ కూడా ఫాలో అవుతున్నారు, మన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు ఈ స్ట్రీట్ దగ్గరకు వచ్చి. కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి అబ్బా ఒక్కొక్క స్ట్రీట్కి. సో ఆ స్ట్రీట్లో ఆ చైర్ దగ్గర వెయిట్ చేయడము, మళ్ళీ నెక్స్ట్ డేనే వచ్చి వాళ్ళ పార్ట్నర్ అక్కడ వెయిట్ చేయడము, ఆ ఫీలే వేరు కదా. సో అటువంటి ఫీల్ని మనం ఫీల్ అవ్వాలి అంటే ఈ అట్మాస్ఫియర్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకోటి కూడా ఉంటే ఏంటంటే మన ఫేవరెట్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రాతలే అనే సాంగ్తో కానీ అటు మూవీలో రాధేశ్యామ్లో ఇటువంటి స్ట్రీట్స్లోనే ఉన్నాడు కదా. సో మన హీరో ఇక్కడ ఉండుంటాడా అక్కడ ఉండుంటాడా అనే ఒక ఫీలింగ్ కానీ, అటు మళ్ళీ మన ధనుష్ది బాగా సూపర్ హిట్ ఫేమస్ అయినటువంటి ఇటువంటి స్ట్రీట్ లైట్స్ కింద ఆ డ్యాన్స్ చేస్తుంటే ఆ ఉండే ఫీల్ కానీ, అది ఆ కిక్కే వేరే బాగానే చెప్పొచ్చు. మరి ఎంట్రెన్స్లోనే ఇంత బ్యూటిఫుల్గా పెట్టారో, మరి లోపల ఇంకెంత బ్యూటిఫుల్గా పెట్టారో, లేట్ చేయకుండా చూసేయాలి కదా. మరి కమాన్, వాహ్ ఏం ఫీల్ ఉంది, అసలు ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు ఉంది. మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు నేను ఒక క్వీన్ లాగా, ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ లేడీ లాగా నేను ఫీల్ అయ్యాను. అంటే ఒక్కో స్ట్రీట్లో ఒక్కో స్టోరీ ఉందని మనకు సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇక్కడ 360 డిగ్రీస్ కెమెరా పెట్టారు, మరి ఇక్కడ సెల్ఫీ తీసుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ క్యాప్స్ కూడా పెట్టారు. వా సో మనం కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాం, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఒక సెల్ఫీ తీసుకుంటే హలో బాయ్
ఈ 360 degrees లో మనం అదేంటో తిరుగుతుంటే డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ లో ఏ పోజెస్ ఇవ్వాలో అర్థం కాదు, కానీ ఒక ఎగ్జైట్మెంట్ అనేది మనలో కనిపిస్తుంది. సో మీరు కూడా వచ్చి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తే ఈ 360 degrees లో ఈ స్ట్రీట్ని మీరు కూడా కవర్ చేసుకోవచ్చు. వా వా, స్ట్రీట్ నుంచి ఇంకో కొత్త ప్రదేశానికి వచ్చేసాం. లవ్, ఈ సిటీ పేరు ఏంటో మనకు ఎలాగో తెలియదు కాబట్టి దీనికి మనం ప్రస్తుతం లవ్ సిటీ అని పేరు పెట్టేద్దాం. వాహ్ వాహ్, ఎంత బాగుంది. హౌ రొమాంటిక్, హౌ రొమాంటిక్. లవర్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా లవర్ సెట్ చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ బాయ్స్ ఎవరైనా మీ లవర్ కనుక అలిగితే ఇక్కడికి తీసుకొచ్చి బుజ్జగించేసి అసలు ప్లేస్ చూపిస్తేనే చాలా ఫిదా అయిపోతారు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంత లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ డెకరేషన్స్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా ఓపిక్గా, చాలా బ్యూటిఫుల్గా, ఎగ్జాక్ట్ అదే నిజంగానే యూరోప్ థీమ్ తీసుకొచ్చినట్టుగానే అనిపించింది నాకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాహ్, చూసారా కపుల్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఒకరినొకరు. సో లెట్ దెమ్ గివ్ దెమ్ ప్రైవసీ. సో మనం ఈ లవ్ సిటీని మనం కూడా ఎంజాయ్ చేద్దాము. అక్కడ ఏంటో రెయిన్బో కలర్స్ పెట్టారు, అంటే మేబీ సింబాలిక్గా లవ్ అనేది డిఫరెంట్ షేడ్స్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. సో లవ్ని అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనే థీమ్ అయి ఉండొచ్చు. సో అందుకే అది పెట్టున్నారు. ఇంకోటి మనకి రెయిన్బో చూడంగానే మన ఫేమస్ వరల్డ్ ఫేమస్ లవర్ లాగా ఒక ఆరెంజ్ మూవీ ఉంది, అందులో డైరెక్టర్ ఏం చెప్తారు, లవ్లో సన్ రైజ్ ఉంటుంది, సన్సెట్ ఉంటుంది. సో ఆ టూ ఫేసెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే లవ్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. మరి నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్ళిన తర్వాత, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇంకేం ఫీల్ అవుతామో, మరి లేట్ చేయకుండా వెళ్ళాలి కదా. నాకు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. చూద్దాం బా. ఒక స్ట్రీట్కి వెళ్తాము, అక్కడ ఎన్నో మెమరీస్ క్రియేట్ చేసుకుంటాము, మనకు నచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము, వాళ్ళతో ఫోన్ మాట్లాడాలి. ఒకప్పటి కాలంలో ఫోన్స్ లేవు, మరి ఎలా మాట్లాడతారు, టచ్ ఆన్ ఇలా టెలిఫోన్ బూత్లో ఇలా నెంబర్ ఇలా, అంటే ఓల్డ్ మోడల్లోనే ఇచ్చారు, జస్ట్ ఆ మోడల్ డెమో పెట్టారు. హలో, నేను ఇక్కడ ఈ టైంకి వెయిట్ చేస్తున్నాను, నువ్వు కూడా అదే టైంకి ఇక్కడ వచ్చేసి ఉండు అని చెప్పేసి ఒక ఉత్సాహంతో ఇలా పెట్టేసి ఇంకా నెక్స్ట్ వచ్చి అదే స్ట్రీట్లో వెయిట్ చేస్తారు. వాళ్ళ పార్ట్నర్ ఆర్ సంథింగ్, వాళ్ళ వెల్విషర్స్ ఎప్పుడు వస్తారు అని వేచి చూసే ఆ క్షణాలు, ఆ మధురాజుని బూతులన్నీ కూడా మనకి ఇటువంటి స్ట్రీట్ స్టోరీస్లోనే దొరుకుతాయి. ఇక షాపింగ్ స్టేజ్కి వచ్చేసాము. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ షాపింగ్ మాల్స్, షాపింగ్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. లేడీస్, ఇక మీ సమ్మర్లో మీకు కొదవే లేదండి, ఇక్కడ యూరోప్ థీమ్తో షాపింగ్ స్టాల్స్ పెట్టేశారు. కమాన్, మీ హస్బెండ్స్ని తెచ్చేసుకోండి, లేదా కిడ్స్, మీ చిల్డ్రన్స్ని తీసుకొచ్చేసి కొత్త ప్లేస్ని చూపించండి. ఇంకా ఈ షాపింగ్స్ చేస్తే మనకేంటి, కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంతా ఒకటే కోరిక ఏంటి అంటే ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేసామా, వాళ్ళకి నచ్చింది కొనించామా, మనకు నచ్చింది మనం ఒక్కటి తీసుకున్నా సరే దాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. సో అటువంటి స్మాల్ స్మాల్ మూమెంట్స్ థింగ్స్ అన్నీ కూడా మనకు చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ దొరుకుతున్నాయి అన్నప్పుడు ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పచ్చు. సరే పదండి, నెక్స్ట్ రైడ్స్ ఎలా ఉన్నాయి, వాటిని కూడా యూరోప్ థీమ్తో ఏ విధంగా పెట్టారో ఒకసారి చూద్దాం. వా, ఇప్పుడు స్ట్రీట్స్ నుంచి వచ్చి ఒక కొత్త ప్రపంచానికి వచ్చాం. ఇక గేమ్స్ టర్న్ అనమాట. లేడీస్, మీ షాపింగ్స్కి అయితే కొదవే లేదు, ఇంట్లో సామాన్లు కావచ్చు, మీ బట్టలు కావచ్చు, అసలు అన్లిమిటెడ్ షాపింగ్ విత్ రీజనబుల్ రేట్స్ మీరు ఎంజాయ్ చేసేయచ్చు. అవి మనకి పెద్దగా స్పెషల్ కాదు కాబట్టి వాటిని మనం కవర్ చేయలేదు. బట్ ఎగ్జైటింగ్ రైడ్స్ దగ్గరకు వచ్చేద్దాం. ఒకసారి మనం, ఇప్పుడు నేను ఇంతసేపు క్వీన్ ఎలిజబెత్ పాత్ర పోషించాను కదా, ఇప్పుడు నేను దేవసేన పాత్ర పోషిస్తానన్నమాట. మరి నా బాణం ఎలా వెళ్తుందో చూద్దాం. కొంచెం మిస్ అయింది కానీ వచ్చింది పర్ఫెక్ట్గా. 2 times సెంటర్లో కొట్టాను, బట్ లాస్ట్ మూమెంట్లో కొంచెం అటు మిగిలింది. పర్లేదు, దేవసేనకి కొంచెం తక్కువైనా సరే బాగానే కొట్టాను. మరి మీరు కూడా మీ గోల్ని కరెక్ట్గా రీచ్ చేస్తారో లేదో మీరు వచ్చినప్పుడు టెస్ట్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఇక్కడ అబ్బా, ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో కార్ రేస్ లాంటి గేమ్స్ పెట్టారు. మరి ఇది వీళ్ళు ఎలా ఆడుతున్నారో, ఒక రేంజ్లో దూసుకెళ్తున్నాడు, పడ్డాడు. ఇప్పుడు మరి మనం కూడా ఒకసారి రైడ్ చేసి చూద్దామా, మనం మరి నేను ఎలా ఆడతానో చూద్దాం. దాంతో పాటు మీరు కూడా రైడ్కి రండి. ఏ క్యా స్టార్ట్ ఏ స్టార్ట్ పడ క్యా బోల్తే మేరా వెహికల్ కహా హే. ఇప్పుడు అసలు రైడ్ ఓయ్యో నేను కింద పడ్డానే. ఇక్కడ కొంత గైడ్ ఇచ్చారు, యాక్సిలరేటర్ తొక్కేస్తున్నాము మనము. దాని తర్వాత నార్మల్ రైడ్ రాకపోయినా ఇటువంటి వాటితో ఎవరికి డ్యామేజ్ అవ్వదు, ఎవరికి యాక్సిడెంట్ అవ్వదు, మహా అయితే గేమ్ ఆడి ఓడిపోతాం అంతే. సో ఇది ఒక లాంటి కిక్, ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. ఎక్కువగా బాయ్స్ అండ్ మెయిన్లీ కిడ్స్, మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి ఒక మంచి ప్లేస్ అనేది వచ్చేసింది అనుకోవచ్చు.
మీరు ఇక్కడికి తీసుకొచ్చి మీ పిల్లలతోటి ఒక మంచి రైడ్ చేయించారనుకోండి, నాకు ఆడటానికి రాక నేను ప్రతిసారి కింద పడుతున్నాను. మీ చిల్డ్రన్స్ అయితే వాళ్ళే వాళ్ళ రైడింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళకు ఒక మంచి రిలాక్సేషన్ ఇవ్వచ్చు అబ్బా. ఎప్పుడు ఇంట్లోనే కూర్చోబెట్టి ఏం చేయాలో అర్థం కాక ఊరికి ఆ స్టడీస్, హోంవర్క్స్, సమ్మర్ వర్క్స్ అని చెప్పేసి వాళ్ళని చిరాకు పెట్టకుండా ప్రశాంతంగా వాళ్ళకు ఒక మంచి వెకేషన్ అనేది మన ఒక మెమరీ ఇచ్చినట్టు అవుతుంది సమ్మర్ హాలిడేస్లో మీకు టైం ఇస్తే. సో ఓకే, ఈ గేమ్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ గేమ్స్ ఏమున్నాయో ఒకసారి వాటిని కూడా చూద్దాం. కమన్ సరే, మరి ఆ బాణంతో నేను మరి కరెక్ట్గా సెంటర్లో అయితే బాణాన్ని గుచ్చేసాను, మరి ఈ రింగ్తో నా సుడేలా తిరుగుతుందో ఒకసారి ట్రై చేద్దాం. ఓ ఏది సెట్ అవ్వలేదు, అందుకే తెలివిగా ఈ గేమ్స్ పెడతారేమో, మనకి రావు, వాళ్ళకు కూడా వస్తాయి రావు మనకు తెలీదు, బట్ మనం ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అండ్ దిస్ గేమ్స్ అనమాట. ఈ ఫ్యామిలీ చాలా ఎగ్జైటెడ్గా అప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఆడతా అంటే అమ్మ నాకు ఇవ్వు అని అంటే ఏ నీకున్నాయి కదా రైట్స్ నేను ఇవ్వను అని అంటున్నారు. మరి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా లేదా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. మీ మమ్మీతో ఫైట్ చేస్తున్నారు కదా, నాకు ఇవ్వమ్మా అని మరి అనిపించలేదా? నేను చిన్నపిల్లని ఆడాలి కానీ అమ్మ నాతో ఫైట్ చేసి అమ్మ ఆడుతుందని అనిపిస్తుంది, కానీ మా మమ్మీ వీళ్ళకి ఇద్దామని ఇంకా చిన్నపిల్లలు కదా. నీకు ఎలా ఉంది ఇక్కడ? హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ చైత్రిక మందీప. ఓ చైత్రిక మందీప, నీకు ఎలా అనిపించింది? ఏమేమి గేమ్స్ ఆడు? నేను రింగ్స్ ఆడా. సరే, ఇప్పుడు రింగ్స్ ఆడావు, స్టార్టింగ్ లో నీకు అక్కడ వేరే వేరే ప్లేసెస్ చూసావు కదా లైట్స్ తో, నీకు ఎలా అనిపించింది? బాగుందా? నచ్చిందా? మీ ఫ్రెండ్స్ కి చెప్తావా నేను ఇలా చూసాను అలా వెళ్ళాను సమ్మర్ లో అని? నచ్చిందా? ఓకే. సో బ్యూటిఫుల్ లేడీస్ ఎగ్జిబిషన్ కి వచ్చేసారు. యాక్చువల్లీ వీళ్ళని చూస్తే సంతూర్ మమ్మీ అనొచ్చేమో, వాళ్ళ పిల్లలందరూ చిన్నపిల్లల్లా ఉన్నారు. సో లేడీస్ ఎగ్జిబిషన్ కి రాకుండా ఉంటారా? వాళ్ళకి కావాల్సిన షాపింగ్ స్టాల్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి, మరి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒకసారి అని అడుగుదాం. హాయ్, మీ పేరు? తబిత. తబిత, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంతా మీకు? పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. సో యాక్చువల్గా మీకు స్టార్టింగ్ యూరోప్ లండన్ సిటీ కనిపించేలాగా ఎంట్రన్స్ ఉంది కదా, ఎలా అనిపించింది అది చూసినప్పుడు? బాగానే అనిపించింది. ఒక కొత్త ఎగ్జైటింగ్ ఫీల్ వచ్చిందా? మీ మీ వారితో అబ్బాయి ఏరియాలో తిరిగితే బాగుండు, ఇది ఒక లవ్ సిటీ లాగా అనిపించలేదు? బాగానే ఉంది అలా కూడా. ఓకే. సో బట్ మీరు పిల్లలతో ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? చాలా డేంజర్గా ఉంది. సో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, అంటే బ్యాచిలర్గా ఎంజాయ్ చేయడం వేరు, ఇప్పుడు పిల్లల్ని తీసుకురావాలి. బ్యాచిలర్ బెస్ట్. బ్యాచిలర్ తీసుకొని రాలేము ఇక్కడికి, చాలా కష్టం. చాలా. సో ఒక సంతూర్ మమ్మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బ్యాచిలర్ లైఫే బెస్ట్, పిల్లలతో వస్తే మనం ఎంజాయ్ చేయలేము, వాళ్ళని భరించడానికే సరిపోతుంది అని అంటున్నారు. మరి ఇంక ఇక్కడ ఇంకో సంతూర్ మమ్మీ ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగా డేంజర్ ఉందండి, అంటే చాలా తీసుకొచ్చేస్తుంది. ఎందుకు అసలు బాగా అల్లరి చేస్తున్నారు? బాగా బాగా అన్ని టాయ్స్ కనిపిస్తున్నాయి కదా, దానివల్ల ఇంకా ఎగ్జైట్మెంట్ వల్ల ఆగట్లేదు. మరి మీరేమన్నా రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేశారా, చేయాలని ఉందా? వాళ్ళతో మీకు పెద్ద రైట్స్ అయిపోతుంది, ఇంట్లో కూడా మీకు రెగ్యులర్ ఎగ్జిబిషన్. సో మీకు లోపల స్టార్టింగ్ విజువల్స్ ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. సెట్టింగ్స్ అంతా కూడా యూరోప్ వెళ్ళకపోయినా వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్ ఎంట్రీలో మీరు కూడా, నేనైతే వచ్చినప్పుడు క్వీన్ ఎలిజబెత్ ఫీలింగ్ లాగా వచ్చింది. మీకు వచ్చింది? ఓకే. సో ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నాట్ ఎ టాయ్. మరి ఇన్ని గేమ్స్ లో నా ప్రదర్శన ఏంటో మీకు చూపించాను, ఈ గేమ్ లో నా ప్రదర్శన అలాగే నా లక్ ను కూడా టెస్ట్ చేద్దాము. చెత్తీస్ అంట గేమ్, మరి ఒకసారి ఈ గేమ్ కి ఎంతో ప్రైజ్ పే చేసి, అసలు ఎంత అంటే జస్ట్ 50 రూపీస్ 6 బాల్స్ ఇస్తారు, మీరంతా నెంబర్స్ వేసి టోటల్ కౌంట్ అయిన తర్వాత ఏ గిఫ్ట్ వస్తుందో అది మీ లక్ ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో మరి నేను ట్రై చేస్తాను. ఏ సముద్రం మనల్ని పరీక్షిస్తుంది. గేమ్స్ మ్యూజిక్.
ఓకే. సో ఇప్పుడు మనం పే చేసేసాము. ఓకే, సో స్టార్ట్ చేస్తున్నాను. 5తో స్టార్ట్ చేద్దాం. ఓ ఓ ఓ, 3కి వెళ్ళింది, మళ్ళీ 3లో ఇరుక్కుపోయింది. 4 6, ఇదేదో మనము అమ్మయ్య, అట్లీస్ట్ నాకు నా ఫేవరెట్ నెంబర్ 5లో ఒక్కసారన్నా పడింది. సో మరి ఎంత కౌంట్? 6 23 23కి నాకు పీలర్ వచ్చింది. ఏం చేసుకోని ఈ పీలర్తో? ఏ మంచి గిఫ్ట్ హ్యాంపరో, ఇంకేదన్నా సెట్స్ వస్తే మమ్మీకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. సో నో ప్రాబ్లం, ఇంట్లో వెజిటేబుల్స్ పీల్ చేయడానికి ఇదన్నా వచ్చింది అనుకోవడమే. ఓకే, సో మీరు కూడా మీ లగ్ని ప్రదర్శించండి, మీకు ఏ గిఫ్ట్ వస్తుందో. కమాన్ గైస్, ఈసారి ఎగ్జిబిషన్ లో జస్ట్ ఏమేమి ఉన్నాయో చెప్పడం కాదు, నేను అన్ని ప్రాక్టికల్ గా ఎందుకు చూపిస్తున్నాను అంటే అవి ఎంత ఎక్సైట్మెంట్ ఇస్తున్నాయి అని చెప్పడానికే. మరి ఈసారి జెయింట్విల్ ఒకసారి మనం కూడా ఎక్కి ఎక్స్పీరియన్స్ చేద్దాము, పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది అన్నాం కదా, మరి మీరు ఎక్కాలంటే ముందు నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పిన తర్వాతే మీరు కూడా వచ్చి ట్రై చేయగలుగుతారు. ఇది స్టార్ట్ చేసేసారు, చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మరి నెక్స్ట్ రౌండ్ మనం ఎక్కేద్దాం. నాకు ఈ జెయింట్విల్ కానీ ఇటువంటి రైడ్స్ వెళ్ళడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఒకలాంటి అడ్వెంచరస్ థ్రిల్ ఇవి చేసినప్పుడు మనలో ఉన్నటువంటి భయాలన్నీ పోయి ఒక కొత్త ప్రపంచం చూసిన ఫీలింగ్ వస్తుంది. మరి చూద్దాము ఇది ఎక్కితే మనకి ఎలా అనిపిస్తుందో. అసలు చాలా పెద్దగా ఉంది, పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. వచ్చేసాను. కమాన్ కమాన్, ఇది ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఉంటుంది, అప్పుడు ఈ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇలానే ఉంటుందా మార్పుందా చూస్తూనే ఉండండి. అన్నా ఈయన ఆపక ఆపక పైన ఆపాడు చూడు. ఏవిడా అక్కడ బ్యూటిఫుల్ సీనరీ, లేక్ కనిపిస్తుంది అని ఆనందపడాలా, లేకపోతే నన్ను గల్లా ఆపాడని బాధపడాలా అర్థం కావట్లేదు. చిన్నప్పుడు అంటే మనకి పెద్దగా ఏం తెలియదు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ చేస్తుంటాం. వన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మో ఇది నేను పైకి ఎక్కాను రా కింద పడతాను ఒక భయం వేస్తుంది. మరి ఎలా ఉంటుందో భయంగా ఉంది. మీరు తీసుకొచ్చి నన్ను ఇంకా గాల్లో పైకి పెట్టి ఆపాడు. లైట్స్, అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉందా? అసలు అంత భయంకరంగా అయితే లేదు జెయింట్విల్, బట్ ఎంజాయ్ చేయొచ్చు వ్యూ, ఆ సెక్రటేరియట్ వ్యూ అండ్ ఆ లైట్స్. హైదరాబాద్, దిస్ ఈజ్ హైదరాబాద్. సో సెక్రటేరియట్ వ్యూ కూడా అదిరిపోయింది. ఇక నేను జెయింట్విల్ ఒక రైడ్తో మీకు ఆ ఎక్స్పీరియన్స్ని నేను చూపించాను. సో మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేయండి, అలాగే ఇక్కడ ఉన్న మిగతా రైడ్స్ అన్నింటినీ కూడా ఎక్కేసి మీరు థ్రిల్ అవ్వండి, అలాగే మీ వెకేషన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లే కనిపిస్తుంది. సో చాలా ఎక్సైటింగ్ థింగ్స్ అన్నీ కూడా మేము ఇందులో కవర్ చేసాం కదా, మరి ఇటువంటి మరిన్ని ఎక్సైటింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. అంటిల్ దెన్ బై బై.